హే గాయ్స్, మధు హే. ఈరోజు నేను మీకు చెప్పబోయేది చూడండి, మనం ఇప్పుడు వాట్సాప్లో ఇమేజెస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు చూసారా, మన ఫోన్లో కొన్ని ఇమేజ్ తీసినప్పుడు దాన్ని ప్రొఫైల్ పిక్ కింద పెట్టుకుందామంటే చూసారా మనకి అవదు. సో కొంచెం క్రాప్ అడ్జస్ట్మెంట్లో మనకి కొంచెం అటు ఇటు వస్తుంది అన్నమాట. సో అప్పుడు మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ కరెక్ట్ పొజిషన్లో మనకి ఆ ఇమేజ్ అనేది సెట్ అవుదన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, సో దానికి ఒక యాప్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఆ యాప్ యూజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీరు మీ ఇమేజ్ని వాట్సాప్ ప్రొఫైల్ ఇమేజ్ కింద సరిపోయేలాగా సెట్ చేయొచ్చు అన్నమాట. సో నేను చూపిస్తాను మీకు ఎలాగో. సో ముందుగా మీరు ఒక యాప్ని డౌన్లోడ్ చేయాలన్నమాట. సో ఆ యాప్ పేరు వచ్చి నో క్రాప్ యాప్. సో ఈ యాప్ ఎలా యూజ్ చేయాలో నేను మీకు ముందుగా చెప్తాను. సో దాని ముందుగా చెప్పే బదులు నేను ఒకసారి చూస్తాను. చూడండి, వాట్సాప్ నేను ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో ఒక ఇమేజ్ నేను ఇక్కడ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఇలా నేను ఓపెన్ చేస్తున్నాను ఇమేజ్. సో ఇక్కడ ఒక ఇమేజ్ నేను చూపిస్తున్నాను, చూసారా. సో ఈ ఇమేజ్ ఉంది. సో చూసారా, క్రాప్ అడ్జస్ట్మెంట్ చూసారా మనకి ఎక్కడ ఉంది. నాకు ఫుల్ ఇమేజ్ రావాలనుకుంటున్నాను కానీ రావట్లేదు, హాఫ్ పోర్షన్ వస్తుంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, సో మన ముందుగా ఈ క్రాప్, ఈ నో క్రాప్ టూల్ యాప్ ఓపెన్ చేయండి ముందు. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లొకేషన్ అడుగుతుంది కింద, చూసారా. సో ఇది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి మీరు. ఓకే, సో ఇలా ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అవుతుంది అన్నమాట. సో గ్యాలరీ. సో ఇప్పుడు ఆ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ని ఓపెన్ చేయండి ఇప్పుడు, చూసారా. సో ఇప్పుడు ఇమేజ్ని ఓపెన్ చేసినారు, చూసారా మనకి ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ అని వచ్చింది. సో ఇప్పుడు సేవ్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, వాట్సాప్ ఇమేజ్ తగ్గట్టు ఆటోమేటిక్గా సెట్ చేయడం జరుగుతుంది అన్నమాట ఇది. సో ఇప్పుడు చూడండి, సో నేను మళ్ళీ ప్రొఫైల్లోకి వచ్చి ఇమేజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను మళ్ళీ. చూసారా కరెక్ట్గా సరిపోయింది ఇమేజ్ నాకు. సో నేను ఏదైతే కావాలనుకున్నానో వచ్చింది, చూసారా ఇప్పుడు నాకు. సో వన్స్ ఇలా కంప్లీట్ అయితే ఓకే ప్రెస్ చేస్తాను అనుకోండి, ప్రొఫైల్ పిక్ కింద సెట్ అయిపోతుంది అన్నమాట, చూసారా. సో ఇలా మనం మన మామూలుగా నార్మల్గా ఫోటో తీసుకున్నవి వాట్సాప్ పిక్కి ఇలా మనం కరెక్ట్గా రీసైజ్ అయ్యేలాగా చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.